శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నరసింహ పరబ్రహ్మనే నమో నమః. సుధర్మ టీవీలో మాస ఫలితముల్లో భాగంగా మకర రాశి వారికి ఈ నవంబర్ మాసంలో, అంటే నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు, అనగా నిజాశ్వజ మాసంలో కొన్ని రోజులు, కార్తీక మాసంలో కొన్ని రోజులు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారికి నవంబర్ 20 నుండి గురువు 1వ స్థానంలో సంచారం చేయటం, స్వస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు, 5వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, 11వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, మిశ్రమమైనటువంటి అంటే గ్రహస్థితి మిశ్రమ గ్రహస్థితి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అంటే విశ్లేషణగా చూస్తే రవి కుజ బుధ కేతువులు శుభంగా ఉన్నారు, అలాగే గురువు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మకర రాశి వారికి అవన్నీ కూడా సునాయాసంగా అవలీలగా వాటిని అధిగమిస్తారు. తోటి వారి యొక్క సహాయం మీకు చాలా అవసరం, అందువల్ల మాట సహాయం తీసుకోండి, తద్వారా కొన్ని పనులు విజయవంతం అవుతాయి. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పని శ్రద్ధగా పూర్తి చేయండి. కీలకమైనటువంటి విషయములలో సమయస్ఫూర్తి వ్యవహారం అనేటువంటిది చాలా మంచిది. అలాగే నవంబర్ చివరి వారంలో ఒక మంచి శుభవార్త మీకు మహా ఆనందాన్ని కలిగింప చేయటానికి ఆస్కారము ఉన్నది. అయితే మీ నోటి దుర్శితనం కావచ్చు, మీ మొండి పట్టుదల కావచ్చు, లేకపోతే ఒంటెద్దు పోకడ, ఇటువంటి వ్యవహారాల వల్ల మీ వ్యవహార శైలి ఏదైతే ఉందో దీనివల్ల కొన్ని ఇబ్బందులు మీరు పడాల్సి వస్తుంది. కాబట్టి అట్టి విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. వృధా ధనవ్యయ సూచన, వృధా ప్రయాణాలు, ఈ రెండింటినీ అరికట్టుకోగలిగితే ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక ప్రణాళికలు అనేటువంటివి చాలా అవసరము. ప్రణాళికలు వేసుకోండి, దుబారా వ్యయాన్ని బాగా మీరు తగ్గించుకోండి. ముఖ్యంగా నోరు మంచిదైతే ఊరు మంచిది అన్న సూత్రమును ఎప్పుడు కూడా పాటించండి. మీకు ఇష్టమైనటువంటి వారు మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల బాగా మానసికంగా ఇబ్బంది పడతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. నవంబర్ చివరి వారంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందులు వినోదాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి సమయము, మంచి శ్రమతో మంచి ఫలితాలు సాధించటానికి ఉత్తమోత్తమమైనటువంటి కాలము. నవంబర్ మాసమంతా మీకు అనుకూలంగా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనము చేయటము, అలాగే సర్పారాధన, సర్పసూక్తాదులతో సర్ప ఆరాధన చేయటం చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తాయి. ప్రతి మంగళవారం నాడు గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి. ప్రతి శుక్రవారం నాడు చిన్న పిల్లలకు ఏదైనా ఆహార పదార్థాలు మీ చేత తినిపించండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. భగవద్ అనుగ్రహంతో విజయసిద్ధి కలుగుతుంది. మరల వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.